హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పోర్ట్ మాధవ్ అందరూ బాగున్నా ఫ్రెండ్స్ మేము అందరూ బాగున్నాం ఈరోజు కొత్త ఐడియా వచ్చింది కాబట్టి మేము చిన్న గేమ్ ఆడుతున్నాం ఆ గేమ్ ఏంటంటే మీరు చూస్తారు కొద్దిసేపట్లో ఆ గేమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఇంట్లో ఆ గేమ్ ఎవరు వస్తారో కింద కామెంట్ చేయండి ఆ గేమ్ మీ ఇంట్లో ఎప్పుడైనా ఆడింటే అది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆ గేమ్ పేరు ఏంటంటే బ్రష్ తో మనం ఆడతాం ఆ గేమ్ కూడా బాగుంటా ఫన్నీ ఉంటా ఫ్రెండ్స్ చూడండి మదర్హోం ఈరోజు మా పిల్లలు చిన్న గేమ్ ఆడుతున్నారు ఆ గేమ్ ఏంటంటే మీరే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి మదర్హోం ఈరోజు మేము గేమ్ ఆడుతున్నాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి మదర్హోం ఈరోజు మేము బ్రష్ గేమ్ ఆడుతున్నాం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిల్లలు గేమ్ స్టార్ట్ చేస్తారు రెడీ స్టార్ట్ నౌ ఓకే నరసింహ అవుట్ అయినాడు శ్రీరామ్ గెలిచినాడు చూద్దాం ఎంతసేపు చెప్తాడు ఓకే శ్రీరామ్ నెక్స్ట్ వచ్చింది విష్ణు వెంకటేష్ ఫస్ట్ గేమ్ లో శ్రీరామ్ గెలిచినాడు ఇంకా సెకండ్ గేమ్ లో ఎవరిస్తారో చూడండి మీరే రెడీ స్టార్ట్ నౌ విష్ణు గెలిచినాడు ఇప్పుడు విష్ణు వెరీ గుడ్ విష్ణు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ గేమ్ లో వెంకటరమణ సుబ్రాడ్ వచ్చినారు ఇద్దరు వచ్చినారు ఇప్పుడు థర్డ్ గేమ్ లో ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేరు కాబట్టి స్టార్ట్ చేద్దాం వీడియో 1 2 3 4 5 సుబ్రేట్ అవుట్ అయినాడు వెంకరమణ గెలిచినాడు కాబట్టి అందరు క్లాప్స్ కొట్టండి ఓకే వెంకరమణ వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ ఇది లాస్ట్ గేమ్ ఇప్పుడు లాస్ట్ గేమ్ లో జాకీర్ అండ్ గోపి వచ్చినారు ఇద్దరు ఈ గేమ్ ఎలా ఉంటుందో చూడండి ఇలాగా పిల్లలు బాగున్నారు వీళ్ళేట ఆడతారో మేము చెప్పలేం కాబట్టి చూద్దాం ఓకే 1 2 3 4 4½ 5 ఓకే జాకీర్ అవుట్ అయినాడు గోపి గెలిచినాడు కాబట్టి గోపి అందరు క్లాప్స్ కొట్టండి ఓకే వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నలుగురు గెలిచినారు నలుగురు వెంకటరమణ గోపి విష్ణు శ్రీరామ్ ఇప్పుడు నలుగురులో ఇద్దరు పెడతాం ఇప్పుడు ఫస్ట్ శ్రీరామ్ కు విష్ణు పెడతాం తర్వాత వెంకటరమణ గోపి పెడతాం ఇప్పుడు విష్ణు శ్రీరామ్ ఫస్ట్ ఇద్దరు అండి ఇద్దరు పక్కనకు సేపు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ గేమ్ లో శ్రీరాము విష్ణు గెలిచినాం కాబట్టి ఇప్పుడు చూద్దాం రెడీ స్టార్ట్ నౌ ఓకే విష్ణు గెలిచినాడు అన్న తమ్ముడు ఓడిపోయినాడు ఓకే విష్ణు ఓకే ఫ్రెండ్స్ గోపి ఇంగ్రామ్ వచ్చినారు ఓకే స్టార్ట్ చేద్దాం 1
టూ త్రీ గోపి అవుట్ అయినాడు. వెంకటరమణ గెలిచినాడు. క్లాప్స్ వెంకటరమణకి. శ్రీరామ్ విష్ణు గోపి వెంకటరమణ. శ్రీరామ్ విష్ణులో విష్ణు గెలిచినాడు కాబట్టి మళ్ళా వెంకటరమణ గోపి వాళ్ళిద్దరు ఆడినాయి కాబట్టి గోపి అవుట్ అయినాడు. వెంకటరమణ గెలిచినాడు కాబట్టి ఇంకా లాస్ట్ గేమ్లో వీళ్ళిద్దరు ఆడతారు. వీళ్ళిద్దరు కూడా చూద్దాం ఎవరు గెలిచారో ఇద్దట్లో. ఓకే గేమ్ స్టార్ట్ చేద్దాం. వన్ టూ త్రీ. స్లో స్లో తిప్పండి. లాస్ట్ గేమ్ కాబట్టి ఇది. ఓకే విష్ణు అవుట్. అందరికన్నా వెంకటరమణ అందరిలో వెంకటరమణ గెలిచినాడు. థ్యాంక్ యూ వెంకటరమణ, బాగా ఆడినావు. ఓకే ఫ్రెండ్స్, గేమ్ ఇస్ ఓవర్. ఈ గేమ్ లో గెలిచింది వెంకటరమణ గెలిచినాడు. ఫస్ట్ విన్నర్ వెంకటరమణ. మాక్సిమం సెకండ్ విన్నర్ ఉన్నాలా విష్ణులే. విష్ణు మామూలు గెలిచాను కాబట్టి. ఓకే విష్ణు, నువ్వు గెలిచినట్టే లెక్క. లెక్క ప్రకారం అయితే ఇద్దరు గెలిచినట్టే. విన్నర్ ఇదే విష్ణు వెంకటరమణ. ఫస్ట్ విన్నర్ వెంకటరమణ. ఫ్రెండ్స్, ఈ వీడియో సార్ బ్రష్ తిప్పడం మేము రెండు రోజులు ట్రై చేసాం. వీడియో బాగా రావాలని రెండు రోజులు బాగా ట్రై చేసాం. ఇట బాగా రెండు రోజులు ట్రై చేసిన తర్వాత అందరికి బాగా వచ్చింది తిప్పడం బ్రష్. కాదంటే మీ ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి. పదకొరికి ఇలా మేము గెలుచుకోవడం రెండు రోజులు కొట్టింది కాబట్టి అందరు బాగున్నారు. అందరు గెలిచినట్టే మా హాస్టల్లో. పదకొరికి గెలిచినట్టే ఎవరు ఎవరు పోలే. ఇటు గెలిచే ఫ్రెండ్స్ మీరు మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మాకు లైక్ చేయండి. మేము ఇలాంటి వీడియోస్ ఇలాంటి గేమ్స్ ఎన్నో చేస్తాం. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి మేము ఆడతాం. ఓకే ఫ్రెండ్స్, వెంకటరమణ గెలిచాం కాబట్టి వెంకటరమణ మాటలు ఇందాం. ఏమంటాడు వెంకటరమణ? వెంకటరమణ ఇప్పుడు గెలిచినందుకు నీ స్పందన ఏంది? ఫ్రెండ్స్ చెప్పాలా? గేమ్ బాగుందే. గేమ్ బాగుంది. అందరు గెలిచినట్టే. ఒక రెండు రోజుల నుంచి నడుచుకున్నాం. వీడియో నేను గెలిచినా కాబట్టి ఇంకా ఒకటి గెలిచి ఇంకా అందరు గెలిచినట్టే. వెంకటరమణ వెంకటరమణ అనుకునేదండి ఫ్రెండ్స్. నేను ఒప్పుకొని గెలిచాను కాబట్టి వెంకటరమణ సంతోషించాం కాబట్టి సంతోషిలే. అందరూ ఓడిపోయారని ఎవరు బాధపడలేరా? పదకొరు గెలిచినట్టే మాస్టర్ లో ఇలాంటి గేమ్లు. ఇప్పుడు వెంకటరమణ గెలిచినాడు, నెక్స్ట్ ఎవరు గెలిచారు చెప్పలేము కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ గేమ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. బాయ్.